ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ పేరు వింటేనే వివాదాలకు కేంద్ర బిందువు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపైకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతుందనే ఆరోపణలున్నాయి బీజేపీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపరిచి కూల్చడానికి ఈ సంస్థను బాగా వినియోగించుకుంటుందనే విమర్శలు ఉన్నాయి ఇక ఈ సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తోన్న ఎస్కె మిశ్రా వివాదాస్పదుడు నాలుగేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిదిన సంజయ్ కుమార్ మిశ్రా తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు అప్పటికి ఆయన పదవీ కాలం రెండేళ్లు ఉండగా ఆ తర్వాత రెండు పర్యాయాలు ఏడాది చొప్పున ఆయన పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ గతంలోనే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పటికీ ఆ పిటిషన్లు పెండింగ్లోనే ఉన్నాయి అయినా డైరెక్టర్ ఎస్కే మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఎస్కే శర్మ పదవీ విరమణ ఒక్క రోజు ముందుగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేయగా కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ కేంద్రం నిర్ణయానికి ఆమోదం తెలిపింది ఎస్కే మిశ్రా రిటైర్మెంట్ కి ఒక్క రోజు ముందుగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇది మూడోసారి ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉండగానే తాజాగా కేంద్రం మరోసారి అదే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్కే మిశ్రా తాజా ఉత్తర్వులతో ఆ హోదాలో మరో సంవత్సరం పాటు కొనసాగనున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పదవిలో కొనసాగుతారు అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను కేంద్రం సొంత అవసరాలకు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసమే ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి